తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పర్యటించారు. రంగంపేట గ్రామంలోని శ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సందర్శించారు. మాధవానంద సరస్వతి ఆశ్రమంలో శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ గారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా తొలగిపోయి రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ మాధవానంద సరస్వతి ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగి రమేష్, కోడిపల్లి ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, హవేలీ మన్పూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, దేవాగౌడ్, సాయిగౌడ్, యామిరెడ్డి, శ్రీను నాయక్, ఎంపీటీసీ శ్రీనివాస్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, కొల్చారం మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు స్వామి నాయక్, వెంకట్ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.